మళ్ళీ కరాబు కరాబు. ఏమైంది మామ్? అరవింద్ మళ్ళీ బండి మీద వెళ్తున్నారు. అవునా? అవును, వాళ్ళను ఫాలో అవ్వు. వదిలేస్తానన్నావు, మా జీవితాల్లో నుంచి వెళ్ళిపోతానన్నావు, అరవింద్ని అసలు కలవనున్నావు. ఇద్దరు ఒకే చోట పనిచేయడమే కాకుండా కలిసి షికార్లు చేస్తున్నారు. నాకిచ్చిన మాట ఏమైంది మళ్ళీ? నేను అదే మాట మీద ఉన్నాను. అదే మాట మీద ఉంటే సిగ్గు లేకుండా అరవింద్ బండిందుకు ఎక్కవే నిన్ను. ఇంకొక్కసారి నా మీదకి సెయ్యెత్తే ప్రయత్నం చేయకండి. నీలకొండపల్లిలో గొడ్డలి పట్టుకుని కట్టెలు కొట్టిన దాన్ని. నా బలం గురించి మీకు తెలీదు. ఎంత ధైర్యమే నీకు! ధైర్యంగా బ్రతకాలనే బయటకు వచ్చాను. ధైర్యం ఉండాలి కదా మరి. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా వసుంధర గారు. ఫ్లవర్ వాస్తో తల పగల కొడితే ఊరుకునే రోజులు కావు. దీంతో షికార్లు తిరగడానికేనా ఆ ఛానల్ నుంచి మానేసి బయటకు రాలేకపోతున్నా? ఒక ఆర్టికల్ కోసం వెళ్తున్నాం మాల్ని. ఎవరైనా సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేద్దామని ఇద్దరం బయలుదేరాం. ఆ సెలబ్రిటీలు ఎక్కడున్నారు? హోటల్లోనా, లాడ్జ్లోనా? వసుంధర గారు! ఎస్, వసుంధరనే. మాలిని తల్లిని మా కళ్ళ ముందే నువ్వు మరొక దాంతో తిరుగుతుంటే చూసి తట్టుకోలేక అడుగుతున్న ఓ తల్లిని దీనికేం సమాధానం చెప్తావు? నేను చెప్తాను. నేను అరవింద్ గారి బండి ఎక్కడం మీ దృష్టిలో తప్పు అయ్యుండొచ్చు, కానీ ఎలాంటి తప్పు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నేను అరవింద్ గారి బండి ఎక్కింది ఒక భార్యగా కాదు, ఒక కొలీగ్గా. నేను ఒక జూనియర్గా, అరవింద్ గారు ఒక సీనియర్గా. నువ్వు మీ కాలేజీలో లెక్చరర్స్తో ఎలా ఉంటావో నేను అరవింద్ గారితో అలాగే ఉంటున్నాను. నేను అరవింద్ గారిని ఒక భర్తలా చూడడం లేదు, ఒక సార్లా చూస్తున్నాను. అందుకే ఆఫీస్ పని మీద బయటికి వెళ్తూ బండి ఎక్కాల్సి వచ్చింది. మీరు ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. ప్రతిదానికి మీరు ఇలాంటి లాజిక్లు మాట్లాడుతున్నారు. ఇంట్లో రూప కూడా ఇలాగే మాట్లాడుతుంది. విడాకులు తీసుకుని విడిపోయిన వారు కూడా బయట కలుసున్నప్పుడు ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటారు అని. అరవింద్ కట్టిన తాళేని తీసేసి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసిందానివి. అరవింద్ పనిచేసే చోట ఎందుకుంటున్నావే? పూర్తిగా దూరంగా ఉండాలి కదా. చూడండి, మీరు ఇబ్బంది పడుతుంటే గనక అరవింద్ సార్ని ఆఫీస్ నుంచి మాన్పించుకోండి, అంతేగాని నన్ను మానేయమని చెప్పకండి. అక్కడ ఉద్యోగం చేయడం నాకు చాలా అవసరం. అరవింద్ మళ్ళీ ఆటోలోనో బస్సులోనో వెళ్తుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఆటోలోనో బస్సులోనో వెళ్తుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ఇంటికి వెళ్దాం పద. వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆటోలోనో బస్సులోనో లేకపోతే నేను కాళ్ళనడకనైనా వెళ్తాను. మళ్ళీ మళ్ళీకి ఇది క్రూషియల్ టైం. ఆఫీస్లో ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి ఓ కాంపిటీషన్ పెట్టారు. మళ్ళీ ఆ కాంపిటీషన్లో నంబర్ వన్ వచ్చిందంటే తనకు పొజిషన్ వస్తుంది. తనకు అలాంటి పొజిషన్ రావాలని నేను తాపత్రయపడుతున్నాను.
దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దు. తనకి ఫీల్డ్ కొత్త కదా, అందుకే గైడ్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్థం చేసుకోవాలా? అసలు నీకు కానీ దీనికి కానీ సిగ్గుందా? ఇలా తిరగడాన్ని ఏమంటారో తెలుసా? బరి తెగించడం అంటారు. ఇలా తిరగడాన్ని ఏమంటారో తెలుసా? బరి తెగించడం అంటారు. మాల్ని, నా ఉద్దేశం నీకు రీచ్ అయిందని అనుకున్నాను. మీ అమ్మ మాటలతో నువ్వు డైవర్ట్ కావద్దు. అవతల ఒక ఇంపార్టెంట్ పర్సన్ మళ్ళీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. టైం అవుతుంది, బయలుదేరాలి. రామల్లీ.